జై శ్రీరామ్. హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు దీల్స్ నగర్ బ్లాక్లోని సరస్వతి శిశు మంది యొక్క ప్రాంగణంలో జాతీయ క్రీడ అయినటువంటి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. హిందూ వాహిని ఇచ్చేటటువంటి శిక్షణలో భాగంగా ఈ యొక్క హిందూ వాహిని కార్యకర్తలకు, సమాజంలోని యువత అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండడానికి ప్రతి సంవత్సరం కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. దానిలో భాగంగా ఈరోజు మనం కబడ్డీ పోటీ నిర్వహించాం. కబడ్డీ అనగానే ఇది జాతీయ క్రీడ, మనకు అందరికీ కూడా తెలుసు. ఈనాడు చాలామంది క్రికెట్ అంటారు. క్రికెట్ కావాలంటే పెద్ద స్టేడియం కావాలి, పెద్ద గ్రౌండ్ కావాలి, ఆడేవాళ్ళు ఇద్దరు, టైం అంతా వేస్ట్, రోజంతా వేస్ట్. కానీ కబడ్డీ వల్ల ఈ అది ఇదే చిన్న గ్రౌండ్లో నాలుగు టీంలు దాదాపు ఒక్కొక్క టీంలో 20 మంది ఆడుతున్నప్పటికీ నాలుగు టీంలు అంటే 40 మంది ఒకేసారి ఆడుతున్నారు ఇక్కడ ఇదే గ్రౌండ్లో. ఇది ఒక గంట అరగంటలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా కబడ్డీ ఆడడం వల్ల ప్రతి వ్యక్తిలో కూడా ఐక్యమత్య భావన ఏర్పడుతుంది, శౌర్యం వస్తుంది, పరాక్రమం వస్తుంది, ధైర్యం వస్తుంది, సాహసం వస్తుంది. ఇవన్నీ కూడా దేశానికి ఉపయోగపడేట్టుగా ప్రతి ఒక్క యువకుడు ఇంకా కండరాలు ఉప్పు నరాలు కలిగి ఉండేటట్టుగా వివేకానందుడు ఏ విధంగా చెప్పాడో అదేవిధమైన పద్ధతిలో దృఢత్వంగా ఉండడానికి, ప్రతి మనిషి తాను దేశం కోసం ఏమి చేయాలి అనేటువంటి అలవాటు చేసుకోవడానికి దాంట్లో భాగంగా మనం కబడ్డీ శిక్షణ ఇస్తున్నాము, ఆ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాము. కాబట్టి యువత అందరూ కూడా దీనిలో పాల్గొని శక్తివంతులై దేశానికి నా యొక్క శక్తిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాయండి భావంతో మనమందరం కూడా ముందుకెళ్దాం, దేశానికి ఉపయోగపడదాం, 10 మందికి సమాజానికి ఉపయోగపడేట్టుగా దేశభక్తిని అలవర్చుకుందాం, అదేవిధంగా క్రమశిక్షణను అలవర్చుకుందాం, సాటి వాళ్ళతో కలిసి ఉందాం, మనలో ఉన్నటువంటి తరతమ భేదాలు వదిలిపెట్టడానికి మనం కబడ్డీ ఆడుతాం ఇక్కడ. ఎందుకంటే ఆయన కాలు నేనేందుకు పట్టుకోవాలని ఇక్కడ అనుకోము, ఆయన చేయి నేనేందుకు పట్టుకోవాలని ఇక్కడ అనుకోము. ఎవరు ఏదైనా శత్రువు ఎటువంటి వాడైనా సరే వాడిని ఎదుర్కోవాలనే భావన వస్తుంది, మిత్రులు ఎవరైనా సరే కలిసిమెలిసి ఉండాలని చెప్పి భావన వస్తుంది. ఆ విధంగా మనం ఏదైతే ప్రతిజ్ఞ చేస్తున్నామో భారతీయులందరము సోదరము మనమంతా సహోదరులము భారతమాత ముద్దు బిడ్డలము భారతమాత పుత్రులు అని చెప్పేసి ప్రతి స్కూల్లో కూడా ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తామో ప్రతిజ్ఞ చేస్తామో దాన్ని అక్షరాలు నిరూపించినట్టుగా హిందూ వారి ప్రయత్నంలో భాగమే ఈరోజు కాబట్టి చెప్తున్నాను. భారత్ మాత కీ జై. శ్రీరామ్. కృష్ణనగర్ బాగ్ హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటి ప్రేరణాదాయకమైనటువంటి సామూహిక తత్వాన్ని అందరం కలిసి ఒకే మాట మీద ఉండాలి, ఒకే పని చేయాలి సామూహికంగా అనేటటువంటి ఒక విషయానికి స్ఫూర్తినిచ్చేటటువంటి ఈ యొక్క కబడ్డీ ఆటల పోటీలను ఈ సంవత్సరం ఈరోజు సరస్వతి శిశు మందిర్ హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈరోజు చూసినట్టయితే ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా చెప్పబడుతున్నటువంటి ఏ దేశం కూడా ఈరోజు క్రికెట్ని ఆడట్లేదు, ఆడుతున్నారు. ఆ క్రికెట్ ఆడటం వల్ల టైం వేస్ట్, 10 మంది మూర్ఖులు లక్షల మంది యువతని పక్కదారి పట్టించేటటువంటి ఆ యొక్క క్రికెట్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఈరోజు సమాజంలో యువత మీద బాగా ఉంది. అయితే మన భారత జాతీయ క్రీడ అయినటువంటి ఈ యొక్క కబడ్డీని ప్రోత్సహించడానికి మారుమూల గ్రామాల్లో కూడా ప్రోత్సహించడానికి ఈ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ కబడ్డీ ఆటల పోటీల్ని జరపడం జరుగుతుంది. ఈ కబడ్డీ ఆటల పోటీలను ఈ ఆటలను ఈ క్రీడను జాతీయ క్రీడగా ప్రవేశించినప్పుడు మన భారతదేశం ప్రభుత్వం భారత జాతీయ క్రీడగా నిర్ణయించినప్పుడు దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మన యువత మీద చాలా ఉంది. ఈ యువత గనక ఇటువంటి ఈ రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రేరణాదాయకమైనటువంటి ఇట్లాంటి సామూహికంగా ఆడేటటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించేది, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేది అయినటువంటి యొక్క క్రికెట్ ఈ కబడ్డీ క్రీడను ప్రోత్సహించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి యువత, ప్రతి యువకుడు ఎంతో స్ఫూర్తిదాయకంగా శారీరక దారుఢ్యాన్ని, మానసిక మనోబలతను, మానసిక బలాన్ని పెంపొందించడానికి క్రీడ ఎంతో అవసరపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ క్రీడను ప్రోత్సహించి మనందరం కూడా ఒకటే, భారతీయులందరము ఒకటే అనేటటువంటి భావనని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు సమాజంలో ఎంతైనా ఉంది.
కాబట్టి దీంట్లో భాగంగా ఈ హిందూ వాహిని దృష్ణనగర్ భాగ్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ క్రీడలు నిర్వహించాం. దీంట్లో దాదాపుగా ఈరోజు ఒక 15 జట్లు ఈ క్రీడలో పాల్గొనడం జరిగింది. అందరూ ఎంతో ఉత్సాహవంతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి ఈ క్రీడలకి సమాజంలో ఉన్న యువత మొత్తం కుల మత విభేదాలు లేకుండా అందరం ఒకటైనటువంటి భావనతోటి ఈ యొక్క క్రీడని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. పింఛుందార్ బాగ్ హిందూ వాహిని ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ సరస్వతి నగర్లో జరుగుతున్న కబడ్డీ పోటీలని హిందూ వాహిని యువకులని ఏదైతే వివేకానందుడు యువకులని ఉప్పు నరాలు ఇనుప కండరాలు ఏదైతే నినాదంతో వివేకానందుడు చెప్పాడో అదేవిధంగా హిందూ వాహిని కూడా యువతని ఈ కబడ్డీ పోటీల ద్వారా వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని యువతని తయారు చేసే విధంగా హిందూ వాహిని ప్రయత్నిస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ వాహిని ఇక్కడ చేసే కార్యక్రమాలకి కబడ్డీ పోటీలకి వచ్చిన క్రీడాకారులకి అందరికీ కూడా ధన్యవాదాలు. చిన్న మాటలు చెప్తాను. క్రికెట్ గురించి 11 fools ప్లే క్రికెట్, 11 crores ఫుల్స్ సీ క్రికెట్. ఆ గేమ్లో స్ట్రైన్ అనేది ఇద్దరు ఒక బౌలర్ బ్యాటర్ తప్ప ఏమి ఉండదు. అదే ఒక కబడ్డీలో అయితే లైక్ ఫుట్బాల్ కూడా చూసుకోండి, ఒక ఫుట్బాల్ ఆడితే 10 మంది 10 కిలోమీటర్లు పరిగెత్తినంత శారీరక ఉత్సాహం ఉంటుంది. అదే కబడ్డీలో కూడా చూసుకోండి, 7 ప్లేయర్లకి కూడా ఇంకా ఉత్సాహంగా అందరూ ఆడతారు. ఇవాళ పిల్లలు చూస్తున్నాము, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా వీడియో గేమ్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. ఇంట్లో కూర్చోవడమే జస్ట్ వీడియో గేమ్, దానివల్ల శారీరకంగా ఏమీ ఉత్సాహం ఉండదు, మైండ్ డల్గా అయిపోతుంది. అది ఇట్లాంటి కబడ్డీ గేమ్ ఆడటం వల్ల మనిషి దృఢంగా తయారవుతాడు, ఎక్కువగా తయారవుతాడు. కానీ ఇట్లాంటి గేమ్స్కి పిల్లల్ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.